సంవత్సరం నుంచి చైనా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు క్యాన్సర్ తగ్గుతుందని ఏ మీటింగ్ లో కూడా నేను క్యాన్సర్ తగ్గుతుందని ఎక్కడా చెప్పలా ఎక్కడా చెప్పలా అవార్డు తీసుకొచ్చినప్పుడు నేను ప్రెస్ దగ్గర ఎగబడకూడదు కూర్చోలా ఓ చెప్పేద్దాం అది ఇదని ప్రజలకు తెలిసే తెలుస్తా ఉంటాయి టాపిక్ ఇప్పుడు ఆయన మాట పడిపోయిన ఎస్ఐ గారికి మాట వచ్చింది ఇలాంటి ఎగ్జాంపుల్స్ కొన్ని వందల వేలు ఉన్నాయి పశ్చాత్తం ఆరాళ్ళ నుంచి మంచంలో ఉన్నాళ్ళు ఆరాళ్ళ నుంచి మంచంలో ఉండి డాక్టర్ వల్లకాదని పడిపోయినాళ్ళు మొత్తం రెండు కాళ్ళు చేతులు వచ్చినాళ్ళు అసలు సురేసిస్ పోయినాళ్ళు కొన్ని వేల మంది ఆటో ఇమ్యూన్లో ఎన్ని రకాల ప్రపంచం మా వల్ల కాదని వదిలేసిన వైద్య రోగాలు ఎన్ని కుదిరా నాకు తెలుసు నేను ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవాలని చూడలేదు ఎందుకంటే ప్రజల్లో మార్పు స్లోగా వచ్చినా నష్టం లేదు వస్తుంది నిజం ఎప్పటికైనా వస్తుంది వచ్చి తీరుతుంది దత్తాత్రేయుడు గారు నన్ను పిలిచి అడిగినప్పుడు నేను ఆయనకి నేను మీకు దీని బ్యాక్గ్రౌండ్ సైన్స్ చెప్తానండి అని మూడున్నర గంటలు బస తారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఆయనకి డాక్టర్ బృందం మొత్తానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఓన్లీ సైన్సే చెప్పాను డైట్ కాకుండా ఆయన చప్పట్లు కొడతా మరి అన్నారు తర్వాత నన్ను చాలా అభినందించి ఆయన వీడియో కూడా యూట్యూబ్లో రిలీజ్ చేశారు ఇది పూర్తి 100% సైంటిఫిక్ సైన్స్ సైన్స్ ఎవరైనా తెలియక ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళు అప్డేట్ కాకుండా 1960లో ఉన్నాళ్ళని మీనింగ్ నేను మీ అందరి సమక్షంలో ఓపెన్గా ఒకటి చెప్తున్నాను ఎనీ డాక్టర్ ఎనీ సైంటిస్ట్ ఎవరైనా సరే ఎంత క్వాలిఫైడ్ అయినా సరే నా డైట్ గురించి మాట్లాడదలిస్తే విమర్శిస్తే ఓపెన్గా రండి చర్చకొద్దాం నేను మిమ్మల్ని సైన్స్ చెప్పి ఇది 100% సైన్స్ 99% కూడా కాదు 100% ఇదే సైన్స్ అని ఒప్పించలేకపోతే ఆ రోజుతోనే చెప్పం అనేస్తా ఛాలెంజ్ ఇది నేను 100 మంది డాక్టర్ ముందు ఛాలెంజ్ చేసి మరి వెళ్ళాను ఇవాళ అందరినీ కలుపుకెళ్ళి నిజానికండి సమాజంలో డాక్టర్ల దేవుళ్ళు అంటాడు నేను మళ్ళా చెప్తున్నాను రామకృష్ణ అనేవాడు లేకపోతే ఒక మంత్రి సత్యనాథ్ గారు లాంటి ఆహారం చెప్పేవాళ్ళు డాక్టర్లకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ సృష్టించలేరండి వీళ్ళు గుర్తుపెట్టుకోండి అల్లోపతిక్ వైద్య విధానం అంటూ ఏదైతే ఉందో ప్రపంచానికి అదే మార్గదర్శకత్వం అది ఒక డయాబెటిక్లోనో బీపీలోనో పీసీఓడీలోనో వాళ్ళు ఏదో చేయలేకపోయారు అన్నంత మాత్రాన అల్లోపతిక్ వైద్య విధానం తప్పేం కాదు అదే ప్రపంచానికి కావాలి కానీ ఏం జరిగిందంటే దాంతో మందుల కంపెనీలు కేవలం మందుల కంపెనీలు ఇక్కడ కాదండి అమెరికా స్థాయిలో కొన్ని లక్షల కోట్ల ఆర్జన కోసం ప్రజలను సమ్మతులు చేసేనా మీరంతా చచ్చినా పర్లా ప్రపంచం అందరూ చచ్చినా పర్లేదు మాకు మాత్రం మందులు సేలు ఉండాలి మేము లక్షల కోట్ల పరిగెట్టాలనే కొంతమంది దుర్బుద్ధి కారణంగా ప్రపంచంలో గైడ్ లైన్స్ వాళ్ళ నెత్తి మీద రుద్దపడి దాన్ని దాటి వెళ్ళలేని పరిస్థితి దాపురించింది మనం నేనేం ఆలోచించానంటే ఇప్పుడు నాకు తెలిసిన సబ్జెక్ట్ అని నా దగ్గర రండి తగ్గిస్తాను అని అంటే కుదరదండి నా దగ్గర ఎంతమంది వస్తారు ఇప్పుడు చలపల్లి ఉంది చలపల్లిలో ఉండేవాడు చలపల్లి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు నిజామాబాద్లో నిజామాబాద్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అంతే కదా అంతేగాని వీళ్ళు ఎవరో నా దగ్గరకు ఇంకోటి దగ్గరికి వెళ్తారా సో ఒక డాక్టర్ చెప్పాలంటే ఏం చేయాలి గైడ్లైన్స్ మారాలి వీళ్ళకి ఏదైతే చదువుల్లో చెప్తున్నారో పైన చెప్తున్నారో గైడ్లైన్స్ దిక్కుమాలిన నీచమైన డయాబెటిక్ విషయం నేను చెప్తున్నా ఆ నీచమైన గైడ్లైన్స్ మార్చాలి ఆ మార్చాలంటే ఆ పిలక మొత్తం ప్రపంచాన్ని శాసించేది మందుల కంపెనీలు ఫుడ్ కంపెనీలు అలానే విత్తనాల కంపెనీలు ఈ మూడు కంపెనీల చేతిలోనే ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడైనా ఎటు తోకాడించమంటే ఆడిచ్చేది ఆ కంపెనీలే తిప్పుతాయి వాళ్ళని మార్చాలంటే వ్యక్తిగా సాగిపడదు ఒక వ్యవస్థ రావాలి ఆ వ్యవస్థ కోసం ఏం చేశారంటే నాకేదైతే విజ్ఞానం తెలిసి నేను దానికోసం నేను ప్లాన్ చేశాను నేను ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పడం బిగిన్ చేస్తే నన్ను వేసేస్తే అయిపోతుంది అక్కడితో ఫినిష్ కాబట్టి నాకేదైతే నాలెడ్జ్తో నేను తగ్గాను నా బంధువులు నా స్నేహితులు నా వెల్వేషన్స్ మొత్తం మా ఏరియాలో అందరినీ తగ్గించాను ఆ విజ్ఞానాన్ని మీ అందరికీ టోటల్గా నేను పంచితే విజ్ఞానం అందరికీ పంచితే ఎప్పుడైనా చేపలు పట్టివ్వటం కాదండి చేపలు పట్టుకున్న నాలెడ్జ్ చెప్పాలి ఆ విజ్ఞానం మనకు అందిన రోజున ఎవరో ఏ పేషెంట్ ఉండరు ప్రపంచం మొత్తం వెళ్ళిన రోజున నాలాంటాడు ఉన్నా లేకపోయినా మీరంతా ప్రపంచాన్ని తీసుకెళ్ళగలుగుతారు ఆ నాలెడ్జ్ నేర్చుకోవాలి ఉద్దేశంతో ప్రతి ఊరు నుంచి నేను ప్రతి రెండు రోజులకి మూడు రోజులు కొన్ని వేల సభల్లో రెండు రాష్ట్రాల్లో ఈ 2 సంవత్సరాల నుంచి అవిశ్రాంతంగా తిరుగుతానన్నాను మళ్ళా చెప్తున్నానండి ఇందులో ఇక్కడికి మళ్ళీ ఇంతమంది ముందు చెప్తున్నా రామకృష్ణ అనేవాడు దేవుడి నుంచి పవర్కి ఎక్కడ ఏ ఊరు వెళ్ళా నా కారు నా ఫ్లైటు నా ట్రైను నా డబ్బులు పెట్టి నేను వచ్చా తప్ప నాకు ఒక టికెట్ కొంటాం కానీ ఇంకోటి కానీ నాకు దండ కానీ బొకే వేసిన వాళ్ళు కానీ నేను ఏరు నేను తీసుకోను ఇది నేను అంత ఫేర్గా ఉండదలుచుకున్నా రామకృష్ణ అనేవా డెడ్ బాడీ కూడా ఎప్పటికీ దీని కారణం ఇండైరెక్ట్గా కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఏదన్నా ఉంటే నాకు చాలకపోతే నా ప్రాపర్టీ సంపూర్ణం తప్ప ఇది నా బాధ్యత సమాజంలో పుట్టినందుకు నా బాధ్యతను నెరవేరుస్తాను అనుకున్న తప్ప
ఇండైరెక్ట్ కూడా నేను ఏ ప్రమోషన్ చేయను నా మీటింగ్ల బయట ఏది అమ్మరు ఎవర్ది నేను సెర్చ్ చేయను నేను కేవలం ఒక విజ్ఞానం చెప్తాను అంతే అంతవరకే ఇదైన తర్వాత ఇంకోటైనా ఇంకోటైనా కేవలం నాలెడ్జ్ మాత్రమే నేను షేర్ చేస్తాను అలా ఇవాళ అలా చేసిన తర్వాత కొన్ని కోట్ల మందికి కోట్ల మంది రీచ్ అయ్యిందండి ప్రపంచంలో అన్ని దేశాలు దీని అమెరికాలో అయితే మిలియన్ల మంది చేస్తున్నారు అనేక మంది దత్తాత్రేయుడు గారు లాంటి వాళ్ళు చెప్పారు లక్షల మంది డాక్టర్ల వేల మంది చేస్తున్నారని ఇక్కడ కూడా నేను ఈ మార్గం ఎంచుకున్న తీసుకున్న స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఏ నేను డాక్టర్లు మార్చాలి నేను చేద్దాం వాళ్ళు అంటారా ఏ డాక్టర్ అంటారు ఒక్క డాక్టర్ నా ఇంటి పక్కన ఆరోపణ కూడా ఉండు కాబట్టి నాకుండే మార్గం నేను పెద్ద సెలబ్రిటీని కాదు కాబట్టి ఛాలెంజ్ రా చూసుకుందాం ఇదే నేను అన్వేషణ చేస్తున్నాను నేను మాస్ నాకుండా ఐదు మది నాకుండా ఐదు ఏంటంటే మీ డయాబెటిక్ నేను తగ్గిస్తా మీరు తగ్గిస్తారా ఛాలెంజ్ ఇలా నేను ఛాలెంజ్ ఇలా తగ్గించి కృష్ణా జిల్లాలో నేనంతా మీ ముందుకు పబ్లిక్ వచ్చే ముందే బజార్లో ఆల్మోస్ట్ ప్రతి సందులో ప్రతి అపార్ట్మెంట్లో మీటింగ్ నేను కొబ్బరి డబ్బాలు కూడా ఒక 150 కిలోలు కొన్ని నేనే వాళ్ళకిచ్చి అలా తేడా చేస్తారేమో వేరే కొబ్బరిని తీసుకుని వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని చెప్పి ఇద్దరు నా చెప్పి ముగ్గురు నా చెప్పి వన్ బై వన్ సొసైటీ మార్చుకుంటలేదు ఎప్పుడైతే అసాధ్యం తక్కదని కూడా మానేసి హెచ్పి ఎవెన్స్లు 4-5 తీసుకొని చూపించానో విపరీతం రెవల్యూషనరీ మార్పు వచ్చింది చెడే కాదండి ప్రజల్లో చెడు తొందరగా వెళ్తుంది కానీ మంచిని కూడా బలంగా తీసుకెళ్ళొచ్చని మనల్ని నిరూపించారు ఒక అద్భుతం జరిగింది ముందు ప్రతిదీ మార్చుకెళ్ళిన తర్వాత నేను మీడియా ముందుకు వచ్చే టైంకే కొన్ని లక్షల మందికి దీని తాలూకు ఫలితాలు అందిన తర్వాత నేను వచ్చాను నేనే ఎగబడలేదండి చాలా ప్లాన్గా చేశాను నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నాగార్జున హాస్పిటల్ అంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి కార్పొరేట్ హాస్పిటల్ అండి ఆ డాక్టర్ గారే నాకు మీటింగు ఆయన ప్రిన్సెస్లో అరేంజ్ చేశారు ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ప్రిన్సెస్లో మందులొద్దు ఆహారం వద్దు ఇదంతా మోసం అని చెప్పేది ధైర్యంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పినట్టు ఆయన అరేంజ్ చేశారు అలా అరేంజ్ చేసినంత బిగిన ప్రస్థానం ఇవాళ ఇక టీవీలో ఛాలెంజ్లు నేను ఒకటి కూర్చునేవాడిని మన ముద్దులు టీవీనే ఉన్నాను కదా మన స్కెచ్లు ఛాలెంజ్లు ఇవన్నీ వీళ్ళు లేనిపోయినవి కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మన వాళ్ళంతా సరే అదంతా పార్ట్ ఆఫ్ గేమ్ అనుకోండి ఎప్పుడు స్కెచ్లండి ఇది వేయటానికి ధర్మయుద్ధం రాలేదు చాలామంది అధర్మయుద్ధం ఖమ్మంలో ఎవరో వెంకటరెడ్డి అని 12 ఏళ్ల క్రితం కిడ్నీ పోయింది టీవీలో ఏమేస్తారు రామకృష్ణ గారు రేటు వికటించిందా ఎర్మాచరణ వైద్యం వికటించిందా కిడ్నీలు పోయిన వెంకటరెడ్డి ఇది స్కూల్ ఇంకో 4 గంటలు రారా చూసుకున్నామంటా నేను ఆ వెంకటరెడ్డిని చూపించు తప్పు అయితే నేను జైలుకి వెళ్తాను సిద్ధం ఆ వెంకటరెడ్డి మొత్తుకుని చదువుతున్నా నాకు ఎప్పుడో 12 ఏళ్ళు మాబోని వినరం ఇలా ఎన్ని చేసినా చూడండి ఇవాళ కూడా ఏ వస్తామంటాయి అది పెడతా ఉంటారు హెడ్డింగ్లు మొన్న టీవీ 9లో చూస్తుంటారు మీరు హెడ్డింగ్ డేంజర్ రిలేటెడ్ హెడ్డింగ్ పెట్టి ఇది ఒక వ్యవస్థ ఎలా వస్తూ ఉంటుందంటే ప్రపంచంలో ఒక మంచి జరుగుతుంది అనుకోండి దాన్ని ఎదుర్కొంటాను ఒకటే మార్గం తమ్ముంటే తమ్ముగా నువ్వు నిలబడి సిద్ధాంతానికి సిద్ధాంతం మాట్లాడాలి ఎక్కడైనా సరే ఎనీ ప్లాట్ఫామ్ నేను ఎప్పుడు రెడీ ఏ టీవీ ఛానల్ అయినా ఏ పబ్లిక్ వేదిక మీద సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడటానికి రెడీ తేలిపోతాం ఒకసారి అలా కాకుండా చాటుకు కూర్చొని ప్రచారాలు ఎవడో ఎక్కడో క్యూటో డైట్ మీద పరిశోధన చేస్తే గుండె హార్ట్ రేట్ పెరుగుతుందని ఎక్కడో రిపోర్ట్ వచ్చిందంట 14,000 మంది మీద చేశారంట 7,000ని అని ఒక చోలోపు కథనం ఒకటి బయటకు వచ్చింది నేను అప్పుడే అన్నా ఈ ఎవడో అప్పారా చేసిన స్టడీ అని నేను కొంచెం తీసిపారేస్తుంటే మాట్లాడతా నాకు గౌరవం ఎందుకు ఉండదంటే దిక్కుమాలిన వ్యవస్థ మీరంతా ఈ మందులు కంపెనీలు పెట్టేదంతా ఏదో పరిశోధన చేసి డబుల్ బ్రెయిన్ టెస్ట్ సైంటిఫిక్ వదులుతారనుకుంటారు పచ్చి అబద్ధం మందుల కంపెనీల వాళ్ళు ఎటు డ్యాన్స్ చేయమంటే ఈ గైడ్ లైన్స్ అటాడితే ఏ విషయాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతారు దాని నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేసే అనేక దేశాల విషయం అని చెప్పిన మందులు ఈ దేశంలో బంగారంలాగా చాలామంది మనకు తెలుసు ఎవరో ఎందుకు మన శారిడాన్ అంటే తలనొప్పి ఇంటింటికి వాడేవాళ్ళం 30 నా చిన్నప్పటి నుంచి అలవాటిది కదా తలనొప్పి అంటే శారిడాన్ మొన్న 5-6 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం శారిడాన్ విషం ఇది మనుషులని తీవ్ర అనారోగ్యం గురి చేస్తుంది అది బ్యాన్ చేయండి అని బ్యాన్ చేసింది దానితో పాటు కొన్ని 100 మందులు బ్యాన్ చేసింది అంటే ఇన్నాళ్ళు శారిడాన్ వాడిన పరిస్థితి ఏంటండి దానికి లైసెన్స్ ఇచ్చినట్టు పరిస్థితి ఏంటి మీరు సైన్స్ పీకామన్నారు ఏం పీకారు మీరు ఇంకా దారుణం ఏంటంటే శుభ్రంగా నెయ్యేసు తినేవాళ్ళం కోడిగుడ్డు ఎల్లలు తినేవాళ్ళం అన్నీ తినేవాళ్ళని తినద్రా అని చెప్పింది ఏ శాస్త్రం కాదండి అమెరికాలో 1970లో గుండె జబ్బులు బాగా వస్తున్నాయి 70వ దశకంలో ఎందుకు వచ్చిందిరా అని ఏమైనా మైట్ ప్రాబ్లం ఉందా మంచిగా ఎందుకు వచ్చిందిరా అని వాళ్ళు కమిటీ చేశారు ఒక రాజకీయ నాయకుడు ఒక సెనేటర్ ఆధ్వర్యంలో కమిటీ చేశారు
ఆ రాజకీయ నాయకుడు మెడికల్ నాలెడ్జ్ తో ఏ మాత్రం సంబంధం లేని ఆ రాజకీయ నాయకుడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్ ఏంటంటే ప్రజల ఆహారంలో నెయ్యి వేసుకుంటం మూలంగా అలానే కోడిగుడ్డు ఎల్లో తింటాం లేదా ఈ వేరుశనగ నూనె ఇలాంటి తింటాం మూలంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్ని ప్రజలకు కొవ్వు పెరిగిపోయి దాంతో గుండె జబ్బులు వచ్చేస్తాయని చెప్పని ఎటువంటి ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద కూడా పరిశోధన చేయలేదండి మీరు నమ్మలేరు ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద కూడా పరిశోధన చేయకుండా జస్ట్ ఊహాజనితంగా మెడికల్ కంపెనీ దగ్గర డబ్బులు తీసుకుని ఒక తప్పుడు రిపోర్ట్ ఇస్తే అమెరికా పెద్దన కదా ప్రపంచం మొత్తం పూడగం పట్టుకుంటూ ఊపారు నెయ్యి 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 అంటే భయపడిపోయి నెయ్యి వేసుకుని ఇక్కడ చివరికి పెళ్లిలో 200 ఐటమ్స్ పెడతారు పప్పు వెనక మన నెయ్యి వస్తా నాబోటే ఇక్కడ చూస్తాడు ఆడు మాత్రం కనిపించడం 300 ఐటమ్ పెడతారు ఆ నెయ్యి మాత్రం కనిపించదు అరే అంత నీచని తీసుకెళ్లారు నేను వాళ్ళు అడుగుతున్నా నెయ్యి మానేసినాక చెప్పండి ఏమైంది సమాజం నెయ్యి తింటే లావవుతారం కదా నమ్మిందన్న వాళ్ళు నెయ్యి మానేస్తారు కదా ఎవడ పచ్చ తగ్గింది చెప్పండి ఒక్కడ పచ్చ తగ్గిందా నెయ్యి మానేసిన తర్వాతే బాణపట్ల పెరిగింది కేవలం నెయ్యి మానేస్తారు గుర్తుపెట్టుకోండి ప్రజలకు బాణపట్ల పెరిగింది మీరు ఎప్పుడైతే నెయ్యి పారేశారో ప్రజలకు బాణపట్ల అప్పుడే పెరిగింది ఎప్పుడైతే నెయ్యి పారేశారో అప్పుడే తాడి చెట్టకి మగాడు ఊళ్ళో లేకుండా పోయాడు ఒకప్పుడు 10 తాడి చెట్లకు దిగేవాళ్ళు ఆరాళ్ళు ముసలమ్మల పడి ఇంటి చెట్టు నడిచేవాళ్ళు ఇవాళ ఇంత లిఫ్ట్ ఎక్కడానికి లిఫ్ట్ కోసం క్యూలో నుంచిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే అంతెందుకు అభివృద్ధి చెందామంటాం మనం ఎంత చేసామని ఇండియన్ టాయిలెట్లకు వచ్చిన దమ్మె ఎంతమందికి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి మనలో ఎంతమందికి ఇండియన్ టాయిలెట్లకు వచ్చిన దమ్మె ఉంది చెప్పండి మొన్న నేను చైనా వెళ్ళినప్పుడు 8000 కిలోమీటర్ల రోడ్ ట్రావెల్ చేశానండి రోడ్డు మీద ట్రావెల్ చేసి మొత్తం ప్రజల ఆహార పలవాటు అన్ని పరిశీలించాను చైనాలో తమాషా ఏంటంటే అసలు వెస్ట్రన్ టాయిలెట్ అనేది చాలా అరుదండి ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనో 5-స్టార్ హోటల్లోనూ ఫారినర్స్ కోసం ఒకటి రెండు ఉంటాయి అక్కడ కూడా బోర్డు ఏం పెట్టి ఉంటుందంటే వికలాంగులు మాత్రమే ఉంటుంది కర్మగాలు మనబోటి ఎవడన్నా చైనాలో వెస్ట్రన్ టాయిలెట్ కనుక వెళ్ళి వస్తే అంటే వాడిని ఒక పురుగును చూసినట్టు వస్తారు వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళండి 140 ఏళ్ళు కూడా ట్రెడిషనల్ ఇండియన్ కమోట్ మన కమోట్ ఉంటుంది కదా సేమ్ అదే వాడుతుంది అంటే అంత సైన్స్ను వదిలేసి మనం మన దూరం జరిపేశారు మొత్తం ఎప్పుడైతే ఓపిక లేదో కార్బోహైడ్రేట్ల ఫ్యాట్ ఎప్పుడైతే పోయిందో మన ఇతరత్ర జంక్ ఫుడ్ తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే చేశారో ఆటోమేటిక్గా మన నాశనం పతనం బిగిన్ అయింది మన పిల్లలకు ఆ కర్మ తప్పించడానికి నేను ముందుకొచ్చాను ముందుకొచ్చిన ప్రాసెస్లో డాక్టర్లు ఛాలెంజ్ చేయటం వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ఈ అడో వస్తాడు రేపు ఏదో బిజినెస్ చేసుకుంటారు ఈ నూనె కొట్టుపడేస్తాం అనుకుంటాం నేను ముందుగా నుంచుంటాం ఆ నుంచున్న తర్వాత వాళ్ళకి అర్థమైంది సబ్జెక్ట్ చెప్పడానికి లేకుండా పోతాయింది నేను చూపిస్తున్న ఫలితాలని ఎక్కడికక్కడ ఈరోజు మీటింగ్స్ జనాలు మారటం ప్రతి ఊళ్ళోకి వెళ్ళి చెప్పడం ఇలా మీటింగ్స్ వందల వేల మీటింగ్స్ రోజు 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 ప్రజలలో మార్పు వచ్చిన తర్వాత ప్రజలు ఇద్దరు తిరగటం మొదలుపెట్టారు ఇవాళ అనేక మంది డాక్టర్లు వేల మంది డాక్టర్లు ముందుకొచ్చి ఓపెన్గా సపోర్ట్ చేసే వ్యవస్థని ప్రజలే తీసుకొచ్చారు ఇవాళ డాక్టర్లు అనేక మంది చాలా మంచి చేయాలన్న వాళ్ళంతా కొన్ని వేల మంది ముందుకొచ్చారు ఇవాళ మీరు గమనించిన అందుకే ఇవాళ టీవీ ఛానల్ డిబేట్లో నేను కనిపించకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఛాలెంజ్లు లేవు ఎవరో మాట్లాడేవాళ్ళు లేరు ఎవరో మాట్లాడేవాళ్ళు లేరు ఎవరు నాకు వ్యతిరేకంగా ఉన్నా నేను మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా ఎవరు మాట్లాడతారు ఈ మధ్య ఇంకొక నీచమైన ప్రయత్నం బిగినవుతుంది డాక్టర్లో వాళ్ళు నిజంగా ఇవాళ అర్థం చేసుకున్న వాళ్ళు 199 మంది సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగుంది కొంతమంది తయారయ్యారు వీళ్ళు ఏం చేస్తారంటే బాగా చేసేవాడిని అమ్మో రాకృష్ణ గారు చేయకూడదండి కిడ్నీలు పోతాయండి అమ్మో చాలా ప్రమాదం అండి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్లు వస్తాయండి ఏమయ్యా డాక్టరు నిన్ను అడుగుతున్నా కిడ్నీ పోతుందా నీకు తెలుసా నువ్వు చూసావా ఎవరికైనా కిడ్నీ పోవటం అసలు నీ సబ్జెక్ట్ తెలుసా నువ్వు కిడ్నీ పోతుంది అంటున్నావు రామకృష్ణ విధానం లేనప్పుడు కిడ్నీలు పోలేదా 30 ఏళ్ళ నుంచి ఆ పోయి నేను నువ్వు పోగొట్టావా మొన్న ఒక ఎవడో సివిఆర్ ఛానల్లో ఒక క్వశ్చన్ ప్రోగ్రామ్ వేశారు ఏదో క్వశ్చన్ అవర్ ప్రోగ్రామ్ వేశారు తామరమైన ఉపరిని తీసుకుంటా ఎవడో గేదల మలేసేవాడు నాలుగుతో గెదవాగుడు వాడటం ఎవరో గోదావరి జిల్లాలో ఒక ఆయన చేశాడంట 15 రోజులు గుండె జబ్బు వచ్చిందంట చచ్చిపోయాడంట అది కూడా రామకృష్ణ గారు రెడీ చేశారు కాబట్టి వచ్చింది ఒరే వాజమ్మ ఒక కార్డియాక గుండెలో ఫ్లేక్స్ ఏర్పడాలంటే అది 10 నుంచి 15 సంవత్సరాలు పడతారా వాజమ్మ ఇవాళ ఒక రూట్ కెనాల్ అనే పన్ను మనకు నెప్పుట్టి ఇవాళ తీసే స్టేజ్కి వచ్చిందంటే 10 ఏళ్ల క్రితం దీని బీజం పడుతుంది ఆ విషయం అక్కడ పడుతుంది స్లోగా పడతా ఏదో నొప్పి వచ్చినప్పుడు మనం ఏదో ఆలుక్య పెట్టుకుని ఓ పెయిన్ కిల్లర్ వేసుకుంటే అలా అణిచేస్తే లోపల కుళ్ళిపోతే అట్లా అవుతుంది ఒక కిడ్నీ పోవాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది మామూలుగా ఒక గుండె జబ్బు రావాలంటే 15-20 ఏళ్ల ప్రాసెస్ కొంచెం డ్యామేజ్ జరుగుతుంది అంతేగాని ఒక వారం రోజులు భోజనానికి వెళ్ళే ఓ 4 రోజులు నెయ్యి వేసుకుంటే గుండె జబ్బు వచ్చింది ఎవడరా నీకు చెప్పింది వాజమ్మని.
subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.